భక్తులారా భావతులారా నరులారా కింకరులారా ఇప్పుడు ఊగాడు కేశవుడు ఊగాడు కానీ ఆ దేవుడు మీకు లేదు వారిని పూజించే సరాసరి అప్పుడు లేదు అది ఉన్నాక నంది ఇటీవల భూలోకంలో జనసంఖ్య దిక్కు తెలియక ఎక్కువైపోయి ఉన్న వారికి అన్నంతాలక తెలివి గలవారు తెలివి లేని వారిని అమాంతంగా ముందేస్తున్నారు అంటే తప్పట్లు కొడతారు కానీ చెప్పినట్లు చేశారా పిల్లల్ని కనవద్దు అంటే కవల పిల్లలకు అంటున్నారు పక్షి మన ఆజ్ఞ ఎవరైనా అతిక్రమిస్తున్నారా అంత ధైర్యమా ఏదో కొందరు మంద బుద్ధులు నంది వారిని బంధించలేదా విడిచిపెడతామా దేవా వెంటనే ప్రవేశపెట్టు గణాచరణ ఏమిటా వణుకు ఎవరు సాధు అంటారు సాధు జంతువు అయితే సంతోషం లేదు విష జంతువు అయితే విచారం లేదు మేము జంతువులం కాదు దేవదేవ మనుషులం మనుషులం మా అమ్మకు పుట్టిన బిడ్డలందరూ చచ్చిపోతూ ఉంటే ఈ సన్నాసి అయినా బతకనీయమని నా పేరు సన్నాసి అని పెట్టారు నాకు బుద్ధి వచ్చిన తర్వాత ఆ పేరు మరీ అసహ్యంగా ఉందని సాధు శక్తి అని మార్చుకున్నా శివశివ లెస లెస మరి నీ పేరు రాక్షసుల భార్య హిరణ్యాక్షుని అయ్యో అయ్యో మన భార్య అండి నా భార్య అనుమురా నా పెళ్ళ ఉంది లెస్స లెస్స నీ వృత్తి అమ్మకాలు తింటాలు అమ్మకాలు తింటాలు పక్షి ఏమిటి తింటాలు అయ్యగారు అమ్మి సంపాదిస్తూ ఉంటే ఈ అమ్మగారు తింటూ కూర్చుంటారు లెస్స లెస్స వీరి నేరం ఈ తుచ్చులు తమ దేవుళ్ళనే సేవించారు అపరాధం మహాపరాధం వీరు కుత్తుకులు కోసి నాలుగలు చేశాను భక్తాభ్యసులారా గైరికి శ్రీరాములు అభయమిచ్చినట్లు ఇదే మీకు అభయమిచ్చుతున్నా భక్తితో మా భజన చేయండి నంది వీరిని బంధవిమిత్రులు చేయను పక్షి మరెవరు బ్రతుకు జీవుడా దేవుడు గారు నంది బాబు మేము లక్ష్మీ పుత్రులు సంవత్సరానికి ఒక్కసారి లక్ష్మీ పూజ నోరు ముయ్యండి తప్పు చేశాం ఇవాళ నుంచి తమరే మాకు దేవుడు తమరినే కొట్టుకుంటాం పిచ్చకండి వస్తున్నారా మనమేం తప్పు చేశామా అంట నువ్వు కిట్టమైన దేవుడు వాళ్ళు కొట్టుకుంటా మధ్యలో గురుతానే అట అంట ఎవరి బకాసు ఈ సొత్తు పిల్లలు సాగుబట్టి పట్టలేసి చదివి ఎవరి కుసుమ కోమలాంగి తాల్చిడును ప్రకటించిన తాటక దండకారణి మేలిన సూక్ష్మనక వారి తల తమ్మిన ఈ పచువ్రతాశ్రవమని ఎవరై ఉండునుకో అంతోడు పొడి గారు వేరే నాకేంటి దేవుడు గారు ఈ కట్టెలు కొట్టుకుని చచ్చిలోడు వెళ్ళాను మహారాజా నీ కాళ్ళు కట్టుకుంటాం నిలిచిపెట్టాను అందరిని ఓడారి గుడిసి కట్టి ఓడారి అని చెడ్డు అంటే చెడ్డు అంటాడు వీడికి ఏదన్నా అని బుద్ధి చెప్పుకుంటాను ఆ మూర్తి అలా తీయకుండా ఆ బొత్తు నిలబడి తిరుగుతాడు లెస్స లెస్స కోటక వాటములు సుమట కోటుల దాటుచు ఏకధాటి మోమోటము లేక నిండు సభముంగల సింగము తోడ మాతలా అతలా లెస్స లెస్స అవలా దమయంతికి ఆ యమధర్మరాజులా నేతికి ఇచ్చినాడ ఇదో నీ పతి ప్రాణం నువ్వే తీసుకో నువ్వే తీసుకో మహారాజా దైవాంత సంభూతుడు అని రాజే దైవముని దరికించే హింసాకాండకు అంతు లేదా నీతి నియమాలు విడిచి దయాదాక్షిణ్యాలు మరచి చివరి ముక్తులంటే కూడా పాల్పడతారా నా భార్య బ్రతకడే వరానికి దహన సంస్కారాలు చేసి ఆస్కారమైనా లేకుండా మమ్మల్ని బంధించి ఇద్దరు వస్తారా ఈ కొల శ్రీహత్యాపాత్రం సంగరాజనం చేస్తుంది నంది పక్షి మా మతాన్ని చెక్కించిన వాళ్ళని భయపెట్టమన్నా బ్రతమానమన్నా మందనిద్దామన్నా ఈ స్త్రీ హత్యాకాండ మా మతానికి పని చేయమన్నావా దుర్మార్గుడా చెప్పు ఈ హత్యాపాత్రాన్ని కారణం ఎవరు లేదు మహాప్రభు ఆమె తన ఆమె రాతికేసి కొట్టుకుని ఆమెకు ఆమె ఆత్మహత్య చేసుకుంది ముదుసరి పండు ప్రభు ముదుసరి పండు ఓ పండిని పండు ఇండి రాలకుందునా అది సరే మా మతాన్ని ధిక్కరించిన వాట దీనికి కారణం మత ధిక్కారం మతి లేని ఆజ్ఞలకు అంతుండదు
మానవాతీతమైనదే భగవత్ స్వరూపం. వేషం వేసుకున్నంత మాత్రా నీవు దేవుడు కాలేవు. నక్కెక్కడ నగలోకమెక్కడ. నంది, ఏమిటి వాచాలత? వీడు నన్ను కూ అని కూసే నక్కగా భావిస్తున్నాడు. వీడి దొక్క తింటే డోల్ కట్టు. మా ప్రత్యక్ష దైవాన్ని ప్రజా సమక్షంలో విమర్శించి పరాభవిస్తావా? పాదాక్రాంతులై క్షమాపిచ్చాడుకో. దుర్మార్గుడు నాన్న, ఒకటి విషయాలు వేసి భయపెడితే దేవుడని ఒప్పుకుంటావా? ఏమడి కొర్ర కుంక, కుంగడి గద్దెలకు సింహాలు భయపడవరా? పిల్ల కాకి దేవుణ్ణి నేను ఇంతువా? పులిసవా? నంది, పప్పి, పండి, తెల్లి, విడవతాలు, తులసిదారు. రాజుగారు, రాజుగారు, పూజిస్తా గాని చచ్చిపోయిన మా అమ్మను బ్రతికిస్తారా? మాట్లాడరా నాన్న గారు, బ్రతికింటండి. నంది, పక్కి, ఈ పాలు మమ్మీ బెబ్బేలు చేస్తున్నాడు. వీడు చంపాలి చివరి పూజ. వద్దు నాన్న, మన దేవుళ్ళందేగా పాపం ఆ అమ్మని బ్రతికిద్దాం. నీకు తెలియదు నువ్వు చిన్నదానవ తల్లి, ఇది పెద్ద విషయం ఊరుకో. ఓరి దింపక, నీ ఆర్భాటము తాలించు. కంసుడు ప్రహ్లాదులు తప్పినట్లు నిన్ను ఏనుగులు చేత చుట్టించి తప్పిదను, కొండ మీద తొలించి మళ్లీ చంపిదను. నిన్ను నన్ను చంపేది రక్షించేది ఆ ఒక్క భగవంతుడే. అవతారనే నేను పొగరెక్కి వాదింపబోకు. బుడతా కొరివాతలు వేసుకున్నంత మాత్రాన కోరల పులి కాదు గుంటనక. నదురు బెదురు లేక నన్ను రాజసింహుని నక్కని కూతువా నాక చీల్తు. రాజసింహము తీరు రాజసమే వేరు, గ్రామసింహము మీరు రాజుగారు. గ్రామసింహము లెస్స లెస్స చిచ్చి కుక్క కుక్కయని అందువా ఒరే కుర్ర కుక్క, కత్తికొక కండగా ఖండ ఖండములుగా కోసి కుప్పలు చేసి నీ గుండె తీసి చిత్రవధ చేసి పంచద శివుని కురికి. నారాయణ ఎవరా కూట? దైవాంశ సంభూత హరిహరావతార శివకేశవ మహారాజ. నారదమునిందులు, దైత్యుడు, మా కైలాసవాసి, అతని బృందము అంతా క్షేమమేన? ఆహా, కైలాసవాసులందరూ కుశలమే. మరి మా వైకుంఠవాసి నిరంతర విలాసి, మీరు కుశలమా? లెస్స లెస్స, ముందు ఈ రాత కార్యం ముగించి ఈలోగా మీరు మార్కాయాత్రను తీర్చుకున్నారు. నారాయణ, మీరు దేవమునులు ఆ నామం ఉచ్చరించవచ్చు, కానీ మా ప్రజలకు నైతిక పతనము రాకుండాటకు మీరు జ్వని తగ్గించి అసలు ఆ నామం ఉచ్చరించకుండా ఉంటే మరీ మంచిది. శివకేశవ దైవాజ్ఞం. లెస్స లెస్స నారా. నంది, పక్కి, మరి వీరికి దండన. నారాయణ స్మరణ చేయకుండా నాలుగు తీర్చుట. శత్రుద్వేషం పనికిరాదు దేవా, మూలధ్వంసం చేస్తే ఏ ముప్పు ఉండదు. అది మీ తరం కాదు. ఈ పసివాడు కాగల ప్రవక్త, మానవ జాతికి తరుణోపాయం ప్రసాదించబోయే కారణజన్ముడు. కారణజన్ముడు? లెస్స లెస్స, ఈ కుర్ర కుంక కుహాంతరం వేసి ద్వారం మూసి జీవ సమాధి చేయుడు. పాపం చిన్నవాడు చచ్చిపోతాడు. కాదమ్మా, వారు గండుచుమ్మ కలుస్తారు. చీపురు మార్పుడు, నువ్వు మానవుడువా దానవుడువా? అమాయకులైన పసివాడు ప్రాణాలు తీసే నీవా దైవ స్వరూపుడు? కిరాతకుడు, నీ కాలం సమీపించింది. నీ దురహంకారానికి అంతం, నీ దుర్మార్గానికి స్వస్తి నాక్షతింపమే చేస్తాను. నీ అధికార మదంతో నా భార్య ఆకుతైపోయింది. నా ఏకైక పుత్రుని నా వరపు సాధి నీవు శివసమా చేస్తావా? ఇంత